పలాస పట్టణంలో శనివారం సాయంత్రం జరిగినటువంటి మైనర్ బాలికల అత్యాచార ఉదంతో మాత్రం చిక్కోలు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉన్నట్టుబాటు గురిచేసింది పలాస కాశీబుగ్గ పట్నంలో నివాసం ఉంటున్న శ్రీదేవి తన ఇద్దరు పిల్లలను కూడాను టీ షాప్ పెట్టుకుంటూ నడు పోషించుకుంటూ వస్తున్నారు చిన్నతనంలో తండ్రి పోయినా కూడాను ఆ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆమె తపన మాత్రం ఈరోజు ఆ మా అమ్మ అత్త అదేవిధంగా అమ్మమ్మ కూడా చేదోడుగా ఇస్తారు మగదిక్కులేని ఈ కుటుంబాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో శనివారం రాత్రి తన ఇద్దరు కుమార్తెలను కూడాను బర్త్డే పార్టీకి రావాలని పిలిచే తీసుకెళ్లి వారిద్దరుపై అగత్యానికి పాల్పడ్డారు ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఆ ఇద్దరు పిల్లలు శ్రీదేవి మనతో ఉన్నారు అసలు ఏం జరిగిందమ్మ భర్త చిన్నప్పుడు లేకపోయినా కూడా పిల్లల్ని ఎలా పోషించుకుంటూ వస్తుందో ఈ క్రమంలో మీ కుటుంబానికి ఎటువంటి కష్టం వచ్చింది పుట్టినరోజు పార్టీ అని చెప్పేసి నమ్మకం నమ్మకంగా తీసుకొని వెళ్ళి నా పిల్లలకి ఎలాంటి అన్యాయం చేశారు ఎవరు వచ్చి పిలిచారు ఇద్దరు పిల్లల్ని పంపించమని వారితో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఎలా తోడయ్యారు మీ ఇద్దరితో పిల్లలతో పాటు ఇంకొక పాపను కూడా ఎలా తీసుకెళ్లారు ఈ విషయం మీకు తెలుసా సాయి అనే అబ్బాయి అయితే మాకు తెలుసు ఆ అబ్బాయి మాత్రమే ఇంటికి వచ్చి పుట్టినరోజు పార్టీ అని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఈ మద్యం సేవించేసి బలవంతంగా తాగబెట్టేసి తాళ్ళ మీద అత్యాచారం చేసి తీసుకొచ్చి అంటే సాయితో పాటు వెళ్ళినట్టు మీ ఇద్దరు పిల్లలు కూడాను ఇంకొక ఇద్దరు కూడాను వాళ్ళకి తోడయ్యారు మరో విద్య పాపను కూడా తీసుకెళ్లారు ఈ విషయం వచ్చిన తర్వాత తెలిసిందే ఎన్ని గంటలు మిమ్మల్ని తీసుకెళ్లారు ఎన్ని గంటల లేట్ అవర్లో పిల్లలు ఇంటికి వచ్చారు పిల్లలు ఇంటికి వచ్చరికి వాళ్ళ పరిస్థితి ఏంటి సాయంత్రం ఆరు పావు ఆ టైం అప్పుడు తీసుకెళ్లారు రాత్రి పది గంటల సమయంలోనే తీసుకొచ్చారండి అది తీసుకొచ్చేటప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంది మా చిన్న పాప పరిస్థితి అయితే పూర్తిగా లేం లేదు తనకి అసలు అనేది లేదు పెద్ద పాప కొంచెం తెలివిలో ఉన్నది తన ఈ విషయం చెప్పబట్టి నాకు తెలిసింది తెలిసిన తక్షణ తక్షణమే ఆ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ముందుకు అడుగు ఇకపోవడానికి ఈ ఆటంకాలు అవరోధంగా నిలిచే లేకపోతే పిల్లలకి జరిగినట్టు ఈ అన్యాయం ఇంట్లోనే మదన పడ్డారు ఏ ఆటంకాలని కాదు కానీ ఇద్దరు పసిపిల్లలు వాళ్ళ జీవితాన్ని రోడ్డు పాలు చేయకూడదని నేనే ఆగాల్సి వచ్చింది కాకపోతే ఏంటంటే వాళ్ళని పేపర్లో వేయడం వల్ల నా కూతురు రోడ్డెక్కిన తర్వాత వాళ్ళ తలెత్తుకొని తిరగడం ఎందుకనేసి నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది సో మీకు వచ్చిన ఈ కష్టానికి స్థానిక ఎమ్మెల్యే గౌతమ్ శిరేష్తో పాటు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న కూడా మాజీ మంత్రి కూడా ఆ కష్టాన్ని తమదిగా తీసుకొని మీతో పాటు నిలుస్త మీకు ఏ న్యాయం కావాలి న్యాయం అంటే వాళ్ళు ముగ్గురికి శిక్ష పడాలి వాళ్ళు బయటకు వస్తారని అంటే మాత్రం నేను ఒప్పుకోలేను నా పిల్లలకు జరిగిన అన్యాయం ఇంకెవరికి అలా జరగకూడదు నా లాంటి బాధ ఏ తల్లి పడకూడదు నేను కోరుకున్నది అదివే ఆ దిశగా ఇప్పటికి కూడా నా అదుపులో తీసుకోలేదంటే మీరు కోరిక కోరిక నెరవేరుతుంది మీ మీరు ఆశయం సిద్ధిస్తుందనుకుంటారు వాళ్ళని అదుపులో తీసుకున్నారా లేదన్న విషయం నాకు తెలియదు కానీ వాళ్ళకైతే శిక్ష పడాలి శిక్ష పడకపోతే మాత్రం నేను నా పిల్లలైతే మాత్రం ఉండవు ఈ విషయంలో ఘటన జరిగిన తర్వాత పిల్లలకు సంబంధించిన బంధువులు రాజకీయ పలుకుబడి ఉంది ఏదో ఒకటి చేస్తాం అని ఒక రాయిభారంగా వచ్చారంట నిజమేనా లేదండి అదంతా వాళ్ళకి వాళ్ళకి సృష్టించింది తప్ప ఎవరు రాలేదు అలాగే పిల్లలకు పెళ్లి చేసుకుంటాం పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి రావడం లేదండి అలా సృష్టించుకున్నారు అంతే తప్ప ఎవరు రాలేదు అలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఫిర్యాదు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఎవరి చేతన ప్రేరింపబడ్డారా లేకపోతే మీలోనే మాత్రమే నేనే వెళ్ళాను అంటే నా పిల్లల భవిష్యత్ రోడ్డు ఎక్కకూడదని ఆగాను కానీ పేపర్లో వేయడం వల్ల నాకు నేనుగా వెళ్ళాను నాకు ఎవరు ఏం చెప్పలేదు పిల్లలు ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది ఉంది వారికి జరిగినట్టు దీంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాణహాని ఉందని డాక్టర్లు ఏమైనా చెప్పారు ఆ విషయం ప్రాణహాని ఉందని అయితే నాకేం చెప్పలేదు కానీ చిన్న పాప మాత్రం కొంచెం తలాగట అంత పెయిన్ అయితే మాత్రం ఉన్నది అసలు ఆ క్షణాన ఆ ముగ్గురు అగత్యానికి పాల్పడ్డారా ఇద్దరి మీద లేకపోతే అక్కడ ఏం జరిగిందని పిల్లలు ఏమైనా మీ ముందు వాపోయే పరిస్థితి ఉంది అంటే బర్త్డే పార్టీకి అని తీసుకెళ్లారు అగాయిత్యం చేసినప్పుడు పిల్లలకి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా వెంటాడే అవకాశం ఉందా అయిన తర్వాత అంటున్నారా మీరు చిన్నపాప పరిస్థితే చాలా బాగోలేదు సార్ అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ చిన్నపాప ఆల్మోస్ట్ హాఫ్ డెడ్ అయిపోయినట్టే దానివల్ల నేను ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది సాయి ఒక్క వ్యక్తే మీకు తెలుసు అంటున్నారు తెలుసు ఆ ఇద్దరు ఎక్కడ వీళ్ళకి తోడయ్యారు ఎక్కడ తోడయ్యారంటే నాకు పిల్లలు చెప్పింది ఏంటంటే వాళ్ళు కారులో వచ్చి పట్టుకెళ్లారని చెప్పారు మీ పిల్లలు తీసుకెళ్లారు తో పాటు ఇద్దరు కుర్రోళ్ళు కూడా ఎక్కడ తోడయ్యారు కలిపి కార్లో వచ్చారని చెప్పారు నాకు పిల్లలు వెళ్ళినప్పుడు పిల్లలు మీకు సమాచారం ఇచ్చారా ఇవ్వలేదు సార్ నేను షాప్ దగ్గర ఉన్నాను పిల్లలు ఇంట్లో ఉన్నారు ఆ అబ్బాయి ఎక్కడికి వచ్చి తీసుకెళ్ళాడు నాకు సమాచారం ఇవ్వలేదు వెళ్తున్నట్టయితే నాకు సమాచారం ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి అడిగాడు నేను వద్దని చెప్పాను ఇంటికి వచ్చి పిల్లలపై తీసుకొని నా పిల్లడు వెళ్ళాడు ఈ విషయం పిల్లలు ఇంటి నుండి బయటకు వెళ్ళారనే విషయం మీకు వాళ్ళు తిరిగి వచ్చిన దాకా తెలియదా మీరేమో నారా తెలియదా తిరిగి దాకా తెలియదు కాదు నేను ఫోన్ చేస్తే వెళ్తున్నామని చెప్పారు అప్పుడు కన్నా వరకు నాకు తెలియదు వాళ్ళు వెళ్ళినట్టు ముందు పెన్నడు కూడా పిల్లలు ఇలాగా ఇల్లు ఇల్లు దాటి మీకు చెప్పకుండా బయటకు వెళ్ళే పరిస్థితి ఎప్పుడు లేదా పార్టీలకి గట్టి ఎక్కడికి వెళ్ళినా పార్టీలోనే కాదు ఫ్రెండ్స్ తో వెళ్తున్నామంటే నాకు చెప్పే వెళ్ళేవారు ఎప్పుడూ ఈసారి మాత్రం చెప్పకుండా సో ఒక స్నేహాన్ని నమ్మినందుకు ఆ స్నేహితుడు చేసినటువంటి ఈ ఆకృతి స్నేహాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహం చేసి ఈ రోజు నా పిల్లల్ని నాకు కాకుండా తలెత్తుకొని తలెత్తుకునివ్వకుండా చేయాలి చేసారు మరి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలని ఒక తల్లిగా మీతో డిమాండ్ శిక్ష అంటే నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం వాళ్ళ ప్రాణాలతో ఉండకూడదు సార్ నేను కోరుకున్నది అదే నా పిల్లలు తలెత్తుకొని తిరగాలి అని అంటే వాళ్ళ ముగ్గురు ఉండకూడదు ముగ్గురులో ఒక సాయి చూసారా ఎప్పుడు చూసారు అంటే నా షాప్ కాబట్టి వచ్చి అక్కడికి వచ్చి వెళ్ళేటట్టు ఒక మోహన ఫేస్ ఐడియా ఉందేమో శివ ఎవరనేది అయితే నాకు తెలియదు అంతే ఈ కుర్రాలు అందరితో కలిసి తిరుగుతుంటారు కాబట్టి మేబీ ఆ అబ్బాయిని ఎప్పుడైనా చూసి ఉంటానో అన్న ఐడియా తప్ప అయితే నేను చూసినట్టు నాకు ఐడియా లేదు సో వా పిల్లలు అదేవిధంగా సాయి మధ్యన అన్న చెల్లెల అనుబంధంగా ఏమైనా అటువంటి పలకరింపులు ఉన్నాయా లేకపోతే తోటి క్లాస్ ఫ్రెండ్షిప్ బెస్టీ అనుకుంటారు కదా ఆ విధంగా ఫ్రెండ్షిప్ మాత్రమే ఇంకేం లేదు రావడం ఫ్రెండ్గా మాట్లాడడం వెళ్ళిపోవడం అంటే రావడం అంటే ఎక్కడికి కూడా ఎక్కువ రాడు జస్ట్ అలా ఎక్కడికి వెళ్ళినా ఇంకే వెళ్ళిపో పిల్లలిద్దరిని కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ తండ్రి లేని లోటును కూడాను ఈరోజు కానరాకుండా చేస్తున్నటువంటి తల్లి ఈరోజు ఆ పిల్లల్ని స్నేహతుడిగా నమ్మించి తన తోటి స్నేహితులతో పాటు వారిపై అగాత్యానికి పాల్పడడం మాత్రం తన ప్రాణం కొట్టేసినట్టయింది అయింది ఎప్పటిలాగానే స్నేహంగా వచ్చి బర్త్డే పార్టీకి రావాలని ఆహ్వానించారు రాత్రి వెళ్ళొద్దని చెప్పేసి తీసుకువెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా తన తోటి స్నేహితులను ఇద్దరిని తెచ్చి కారులో తీసుకెళ్ళడం జరిగింది వారిపై అగాత్యం పాటు వారి ముగ్గురు కూడాను కఠినంగా శిక్షించాలి వారు కనుక బా అంటే బాహాటం తిరిగితే మాత్రం మా పిల్లలతో పాటు తాను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నా ఈ విషయంలో పోలీసులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడలను తనకు బాసటగా నిలిచారు అటువంటి ఆకతాయిలు భర్తం పట్టేందుకు మాత్రం పోలీసులు కఠినంగా వ్యవహరించాలి స్నేహం ముసుగులో నా పిల్లలు ఇద్దరు భవిష్యత్తును ఛిద్రం చేసినటువంటి వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షించినాడే తమకు జరిగినటువంటి అన్యాయం న్యాయం జరుగుతుందని తల్లి వాపోతుంది వీడియో జంటే శ్లాంకి సత్యం ఆర్టీవీ శ్రీకాంత్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది